మెదక్ జిల్లా ముసాయిపేట మండలం కేంద్రంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ హైకమాండ్ ప్రకటించడంతో ఆయన తన స్వగ్రామమైన ముసాయిపేట మండలం కేంద్రంలోని విఠలేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే 6 గ్యారంటీ పథకాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ నెక్స్ట్ విజిట్ ఉంటుంది. అప్పుడు ఆ రోజు మసీద్కు మరి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదరుల చర్చికి కూడా రావడం జరుగుతుంది. వాళ్ళ దీవెనలు కూడా తీసుకోవడం జరుగుతుంది. నాకు తెలుసు, నా గ్రామంలో నా ప్రజల బాధలు చిన్నప్పటి నుంచి నేను తిరిగినటువంటి వీధులే, తిరిగినటువంటి వాడగట్లే. ప్రతి కులం, ప్రతి వర్గం ఎట్లా జీవించింది, వాళ్ళ కష్ట నష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళన్నీ కూడా 3 తరాలను కూడా నేను గమనిస్తున్నాను. నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు అన్ని కులాల జీవన స్థితులను అన్నిటి కూడా నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఈ ప్రజలకు నా నేను పుట్టిన గడ్డకు ఖచ్చితంగా రుణం తీసుకుంటానని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు నేను అందరిని కోరుకుంటున్నాను.